శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుని సంతానం ఎంతమంది వారి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో ఎనిమిది మందిని వివాహమాడాడు ఇంతేకాకుండా పదహారు వేల మంది గోపికలను కూడా ఉన్నారు అందులో మొదటగా ఎనిమిది మంది ఒకరు రుక్మిణి రెండు సత్యభామ మూడు జాంబవతి నాలుగు మిత్రవింద ఐదు భద్ర ఆరు నాగ్నజితి ఏడు కాళింది ఎనిమిది లక్షణ వీరిని అష్టమహిషలు అని కూడా అంటారు ఇందులో మొదటగా కృష్ణుడికి రుక్మిణికి పుట్టిన సంతానం పది మంది ఒకటి ప్రద్యుమ్నుడు రెండు చారుదేష్ణుడు మూడు సుధేష్ణుడు నాలుగు చారుదేహుడు ఐదు సుభారుడు ఆరు చారుగుప్తుడు ఏడు భద్రాచారుడు ఎనిమిది చారుచంద్రుడు తొమ్మిది విచారుడు పది చారుడు అలాగే కృష్ణుడికి సత్యభామకి పుట్టిన సంతానం కూడా పది మంది ఉన్నారు వారు ఒకటి బాణుడు రెండు సుభానుడు మూడు స్వర్భానుడు నాలుగు ప్రభాణుడు ఐదు భానుమంతుడు ఆరు చంద్రబానుడు ఏడు బృహద్భానుడు ఎనిమిది అతిభానుడు తొమ్మిది శ్రీభానుడు పది ప్రతిభానుడు అట్లాగే శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన సంతానం కూడా పది మంది ఉన్నారు ఒకటి సాంబుడు రెండు సుమిత్రుడు మూడు పురజిత్తు నాలుగు శతజిత్తు ఐదు సహస్రజిత్తు ఆరు విజయుడు ఏడు చిత్రకేతుడు ఎనిమిది వసుమంతుడు తొమ్మిది ద్రవిడు పది క్రతువు అట్లాగే శ్రీకృష్ణుడికి మిత్రవిందకి పుట్టిన సంతానం కూడా పది మంది ఉన్నారు ఒక్కటి వృకుడు రెండు హర్షుడు మూడు అనిలుడు నాలుగు వృద్ధుడు ఐదు కర్దనుడు ఆరు అన్నాదుడు ఏడు మహాసుడు ఎనిమిది పావనుడు తొమ్మిది వక్ని పది క్షుధి అట్లాగే శ్రీకృష్ణుడికి భద్రకి పుట్టిన సంతానం కూడా పది మంది అందులో ఒకటి సంగ్రామజిత్తు రెండు బృహత్పేనుడు మూడు సూర్యుడు నాలుగు ప్రహరణుడు ఐదు అరిజిత్తు ఆరు జయుడు ఏడు సుభద్రుడు ఎనిమిది వాముడు తొమ్మిది ఆయువు పది సత్యకుడు అట్లాగే శ్రీకృష్ణుడికి నాగజిత్తికి పుట్టిన సంతానం కూడా పదిమంది ఒకటి వీరుడు రెండు చంద్రుడు మూడు అశ్వసేనుడు నాలుగు చిత్రగుడు ఐదు వేగవంతుడు ఆరు వృషుడు ఏడు లఘుడు ఎనిమిది శంకుడు తొమ్మిది కసుడు పది కుంతి అట్లాగే శ్రీకృష్ణుడికి కాళీందికి పుట్టిన సంతానం కూడా పది మంది ఒకటి సుతుడు రెండు కవి మూడు వృషుడు నాలుగు వీరుడు ఐదు సుబాహుడు ఆరు భద్రుడు ఏడు శాంతి ఎనిమిది ధర్మడు తొమ్మిది పూర్ణమానుడు పది సోమకుడు అట్లాగే శ్రీకృష్ణుడికి లక్షణకి పుట్టిన సంతానం కూడా పది మంది ప్రఘోషుడు గాత్రవంతుడు సింహుడు బలుడు ప్రబలుడు ఊర్ధ్వగుడు మహాశక్తి సహుడు ఓజుడు అపరాజితుడు ఇట్లా శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలకి పుట్టిన సంతానం ఎనభై మంది ఇంతేకాకుండా పదహారు వేల మంది గోపికలకు కూడా ఒక్కొక్కరికి పది మంది సంతానంగా ఉన్నట్టు పురాణ గాథ చెబుతున్నది